సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం సైదాబాద్ వాణినగర్ లోని లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ICICI లాంబార్డ్ ఆధ్వర్యంలో హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత మరియు రహదారి భద్రతపై విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదని అన్నారు సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామ్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోయే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగం శ్వేత కొత్తకాపు అరుణ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సహోదయ్ యాదవ్ స్కూల్ కరస్పాండెంట్ సత్యప్రకాష్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు इक रक्षण अंशा हेलमेट नड़पाल अभी मैं पौर डाक्टर इंजनी राजकीय नायक इला मैं संघ रेडी सत्य प्रकाश गारेर पेर इकन पेरेंट्स की अंदर की पेर पेर नमस्कार నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ కూడలి నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు దళిత బంధు మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దండం రతన్ కుమార్ అర్ధనగ్నంగా పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో భాగంగా నర్సంపేట అమరవీరుల స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పేద దళితులకు దళిత బంధు అమలు చేస్తామని చెప్పి కేవలం బీఆర్ఎస్ దళిత కార్యకర్తలకు మాత్రమే దళిత బంధును అమలు చేస్తూ మిగతా వారిని పక్కకు పెట్టడం చాలా దురదృష్టకరమని ఈ రాష్ట్రంలో ఏకపక్షంగా పాలన చేస్తూ కేసీఆర్ పేద బడుగు బలహీన వర్గాల దళితులను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు దళిత బంధు ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా గ్రామానికి ఒకటో రెండో చొప్పున దళిత బంధు అమలు చేసి దళిత వర్గాలను ఆందోళనకు గురిచేసే దిశగా పాలిస్తున్నారని తెలిపారు అదేవిధంగా నర్సంపేట పట్టణానికి చెందిన అనేక మంది పేద దళితులు ఉన్నారని కనీసం తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న ఎంతో మంది నాలాంటి పేద దళిత అభ్యర్థులను గుర్తించకుండా ఏకపక్షంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన పార్టీ కార్యకర్తలకే దళిత బంధు మంజూరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టి దళితులమంతా ఏకమై బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని అన్నారు నేను తెలంగాణ ఉద్యమంలో ఓ దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీలకు అతీతంగా పనిచేసి ఉత్తమ సమయంలో నా ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశానని అందుకు వచ్చిన గుర్తింపు కూడా నాకు ఎమ్మెల్యే దళిత బంధును మంజూరు చేయకపోవడమే కాకుండా ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా నా దరఖాస్తును నిష్క్రమించే ప్రయత్నం చేసి నన్ను ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేశారని కొంతమంది దళితులకే దళిత బంధు అమలు చేసి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకులు పబ్బం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నన్ను తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషికి గుర్తించి పార్టీలకు అతీతంగా ఆలోచించి దళిత బంధు పథకం మంజూరు చేయాలని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలని ఈరోజు నేను కలెక్టర్ వరకు అర్ధనగ్న పాదయాత్ర చేస్తున్నానని తెలియజేశారు నర్సంపేట పట్టణం మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ టీఆర్ఎస్ కు అనుబంధంగా ఆనాడు టీఆర్ఎస్ పేరుతోటి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పినటువంటి ఉద్యమ నేతగా అందరి మన్ననలు పొందినటువంటి నేను మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి కాంగ్రెస్ కండువా కింద పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేయడం కోసం నా వంతు చురుకైన పాత్ర పోషిస్తూ మరి నేను ఏం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది నేను ఏం చేస్తే రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఏకతాటిపైకి వస్తారనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే నా దృఢ నిశ్చయం కూడా ఒక సందర్భంలో సన్నగిలిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పారిశ్రామిక వాడలో స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రసాయనాలను నిల్వ చేసే ప్లాస్టిక్ ట్యాంకులు మంటలు చెలరేగాయి నల్లని దట్టమైన పొగతో కూడిన మంటలు ఆర్పేందుకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆందోళన మండలం అల్మాయిపేట వద్ద జాతీయ రహదారిపై క్షణాల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ నుండి కాకినాడకు కాల్షియం బ్రో మైండ్ కెమికల్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కంటైనర్ బోల్తా పడడంతో రహదారిపై కెమికల్ విస్తరించింది. ఈ ప్రమాదానికి పక్కనే క్షణాల వ్యవధిలోనే చెరుకు ట్రాక్టర్ను మరో లారీ ఢీకొట్టింది. చెరుకును లారీ ఢీకొనడంతో చెరుకంతా రోడ్ల పాలైందని రైతులు వాపోతున్నారు. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నూతనంగా నిర్మించిన 161వ జాతీయ రహదారి కావడంతో సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి అథారిటీ అధికారులు ఈ ప్రమాదాలను గుర్తించి రోడ్డుపై సూచికలను నిర్మించాలని కోరుతున్నారు. చౌటుపల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద పెరుగుతున్న రద్దీ. మొత్తం 16 గేట్లు ఉండగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలకు 8 గేట్లు తెరిచిన జీఎంఆర్ అధికారులు. ఫాస్టాగ్ విధానం ఉండడంతో తొందరగా వెళ్తున్న వాహనాలు ఫాస్టాగ్ సెన్సార్ గతంలో 3 సెకండ్లు ఉండేది, ఇప్పుడు దానిని ఎన్హెచ్ఏఐ 2 సెకండ్లు కుదించడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా తొందరగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్రావు థాకరే తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న థాకరేకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలంతా ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్రావు థాకరే తొలిసారి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న థాకరేకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలంతా ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా గాంధీ భవన్కి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాణిక్రావు థాకరే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పి నేత బట్టి విక్రమార్క, మధు యాష్కి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహతో వేర్వేరుగా భేటీ అవుతారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో నిర్లక్ష్యం. 10 మంది గర్భిణీలకు కాన్పు తర్వాత వేసిన కుట్లు ఊడిపోవడంతో ఇబ్బంది పడుతున్న గర్భిణీలు. డాక్టర్స్ తీరుపై బంధువుల ఆగ్రహం. నిర్లక్ష్యం చేసిన డాక్టర్స్ ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్న ప్రతిపక్ష పార్టీ నేత. తొమ్మిది వంతులు ఇంటికి పోయినాం. ఇంటికి పోయి 4-5 రోజులు ఉన్నాం. ఉన్న తర్వాత వాళ్ళ కొంచెం నీరు అని
చూపించుకుంటామని వచ్చినాం. వచ్చినాక కుట్టు ఓపెన్ చేసారు, అంతగా తొక్కిరు, పిల్లకు పాలు ఎత్తలేదు, ఏడుతుంది. ప్రైవేట్ల మందులన్న రాసిచ్చిన తెచ్చుకున్నాం కదా, ఏడుతుంది మా బిడ్డకు, పాలు ఎత్తలేదు, గోసగోస అవుతుంది రెండో పాలు. డాక్టర్ వాళ్ళు అడిగితే ఏమంటారు, అదే తక్కువ అయిద్దామా, ఎంత తక్కువ కాదు, మేమేం చేస్తాం అంటూ పిలిచింది. పిలిచినాక మేము మంచి ఆసుపత్రి కావచ్చని మేము అనుకున్నాం. ఇప్పటే రోజు ఇప్పటే మాకు తెలియదు, కానీ ఆమె వచ్చింది, ఇప్పింది, ఇప్పినాక ఇళ్ళకి సీమ్ వెళ్తుంది, రక్తం వెళ్తుంది అని వచ్చి చూసింది. వచ్చి చూసేవారుగా ఎటు అటు ఇక్కడ ఇక్కడ ఇక మందు పెట్టి పట్టేసిపోయింది. ఇంకొక డాక్టర్ ఇంకొక ఆయన సార్ వచ్చింది, మరి డాక్టర్ తెలియదు మాకు తెలియదు. ఆమె ఇంకో పనికి వచ్చింది, ఇట్లా ఎందుకు చేసిన పని, ఇట్లా చేయకూడదు, నువ్వు సీమ్ రక్తం ఎప్పుడైతే కనబడదో కుట్లు ఆపాలి, నువ్వు ఇట్లా చేయొద్దని ఆమె ఇంకో పనికి వచ్చింది. అంతట్లకి నర్సులు వీళ్ళు కదా, ఆమె రాలేదు పాపం కడదంగా చూసినాం, కడదంగా చూసినాం, బాగా ఓపెన్ చేసే ఉన్నది అంతా, కుట్లు లేవు, కుట్లు అన్నీ తీసేసారు, ఓపెనే మళ్ళీ కుట్లు వేసి ఇరకరు చూడు ఫస్ట్, అట్లనే ఉన్నది, చీరినట్టే ఉన్నది. వచ్చి క్లీన్ చేస్తారు డాక్టర్ పెద్ద వచ్చింది, మేమే వచ్చి అంతా అడిగింది, అడిగి శుభ్రం చేసింది. ఇక ఆమెకు నీరో ఏమో వచ్చింది అట, కుట్లలో షుగర్ ఏమో ఉన్నదట, షుగర్ ఉన్నదా, షుగర్ ఉన్నదట, నీరు వచ్చింది అట. జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మూడో రోజు రైతులు ఆందోళన కొనసాగింది. జగిత్యాల సమీపంలో మోతే, ధరూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందుకు ఆందోళనకు దిగారు. రీక్రియేషన్ జోన్ నుంచి తమ గ్రామాలను తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు తెలియకుండానే జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. తమ గ్రామాలను జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నరసాపురంలో టైలర్పేట మున్సిపల్ హైస్కూల్లో దారుణం. మార్కులు తక్కువ వచ్చాయని 8వ తరగతి విద్యార్థిని ప్రశాంతిని చిత్తగొట్టిన ఉపాధ్యాయురాలు రామలక్ష్మి. ఊపిరి అందకపోవడంతోనే విద్యార్థిని ప్రశాంతిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని బంధువులు ఆందోళన చేశారు. వార్డు కౌన్సిలర్ చిట్టూరి కృష్ణ, సకరేటపల్లి సురేష్ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాను ప్రశాంతి సరే టీచర్ బొమ్మ కొట్టేసింది, తులసి హాస్పిటల్ లో పెట్టాం, రామరాజు చూపిస్తుంది. ఇప్పుడు వచ్చి పైనస్ కిందకి దిగలేదండి ఆవిడ, ఎంతమంది వచ్చినాను, ఆవిడ మీద కొట్టేసింది, తులసి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఐసీయూలో వేసారండి. ఎప్పటికి వచ్చి సమాధానం లేదు, అలాగే ఎంతమంది వచ్చినా సరే అసలు రావట్లేదు కిందకి, పైన ఉండిపోయింది. పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ లేదా ఇంకా అలా కొట్టే చంపేస్తారా స్కూల్లోని. అది అంతేనా అడుగుతున్నా మేడం, ఏం జరిగిందో మీరు చెప్తే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.